ఇటీవలే ముగిసిన తెలంగాణ ఎన్నికల్లో నందమూరి రాజకీయ వారసురాలు సుహాసిని పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె అయిన సుహాసిని ముందస్తు ఎన్నికల్లో కుకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసింది. చివరి నిమిషంలో టీటీపీ ఆమెకు టికెట్ కేటాయించింది. సన్నాహాలు చేసుకునేందుకు ప్రచారం చేసేందుకు పెద్దగా సమయం లేకపోవడంతో ఓటమి తప్పలేదు. దాంతో ఈ విషయంలో అనేక కథనాలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్గా చేసిన వచ్చినవే ఎక్కువ. సుహాసిని ఓడిపోతుందని చంద్రబాబుకు ముందే తెలుసని, కానీ హరికృష్ణ కుటుంబాన్ని ఆకట్టుకునేందుకు ఆమెకు టికెట్ కేటాయించాడని విమర్శలు వినిపించాయి. అంతేకాదు, హరికృష్ణ కుటుంబానికి ఏమైనా చేయాలనుకుంటూ సుహాసినికి ఏపీలో మంత్రి పదవి ఇవ్వచ్చు కదా అని అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. తెలంగాణ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ నందమూరి సుహాసినికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని, చంద్రబాబుకి కేసీఆర్ ఇవ్వబోయే రిటర్న్ గిఫ్ట్ అదేనని కూడా ప్రచారం జరిగింది. వీటన్నిటికీ ఒక కమెంట్తో తెరదించారు సుహాసిని. బుధవారం నాడు గుంటూరు జిల్లా తెనాలిలో ఆమె చేసిన ప్రకటన ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. తమ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశిస్తే ఏపీ రాజకీయాల్లోకి వస్తానని స్పష్టం చేశారు. అయితే టీడీపీ ప్రచారంలో పాల్గొంటానని సుహాసిని పైకి చెప్తున్నా, చంద్రబాబు టికెట్ ఇస్తే ఏపీలో ఎక్కడి నుంచి అయినా పోటీ చేసేందుకు ఆమె సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. కూకట్పల్లి ఓటమి నేర్పిన గుణపాఠంతో ఈసారి ఎలాగైనా గెలుపు దక్కించుకోవాలని సుహాసిని గట్టి పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. అందుకే ఈసారి ముందు నుంచి ఏపీలో విస్తృతంగా పర్యటించి ఓటర్ల నాడి పట్టాలని ప్రయత్నాలు చేస్తుందట. అటు నందమూరి సుహాసిని సోదరులు కళ్యాణరామ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా కుకట్పల్లి ఓటుకి చాలా బాధపడినట్టు తెలుస్తోంది. ఈసారి అవకాశం వస్తే మాత్రం తమ సోదరి సుహాసిని గెలుపు కోసం 100% కృషి చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం నందమూరి సుహాసిని తమ సొంత నియోజకవర్గమైన కృష్ణా జిల్లాలోనే ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేయొచ్చని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో అంటే తమ క్యాడర్ తగ్గిపోయిందని, ఏపీలో అలాంటి పరిస్థితి రాదని, నందమూరి సుహాసిని గెలుపు ఖాయమని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ us and subscribe Tollywood Nagar.